తెలంగాణ రాష్ట్రంలో యాసంగిల వండిన ఒడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర సర్కార్లు కొట్లాడుకుంటున్న ముచ్చట అందరికీ అనుకున్నదే. బీజేపీ టిఆర్ఎస్ నడుమ ఎవ్వలేం తక్కువలేం అన్నట్టుగా పోటాపోటీగా ధర్నాలకు నిరసనలకు దిగిర్రు. వీళ్ళ నిరసనలు చూసిన తెలంగాణ రైతులు చాలా పరిశానలా పడ్డారు. మా ఒడ్లను ఎవరు కొనుగోలు చేయాలి, ఆరు కాలం చేసిన పంట చేతికొచ్చే వాళ్లకు సర్కార్లు గిట్లా చేయబట్టి అని చాలా ఇబ్బందులు పడ్డారు. రెండు ప్రభుత్వాలు మీరే ఓట్లు కొనన్నంటే మీరే ఓట్లు కొనన్నని రెండు సర్కార్లు ఒకల మీద ఒకరు విమర్శలు చేసుకున్నాయి. అట్లనే ఢిల్లీలో జరిగిన రైతు దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సెంట్రల్ సర్కార్కు 24 గంటల గడువు పెట్టిండు. ఈ 24 గంటలలో ఏదో ముచ్చట చెప్పమని చెప్పిండు. ఈ ముచ్చట్లైన సెంట్రల్ సర్కారు బాయిల్ రైస్ కొనేదే లేదని, రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని కుండబద్దలు కొట్టి చెప్పింది. కేంద్రం ముందు నుంచి ఒకటే ముచ్చటే చెప్తుంది అనుకోర్రి, రా రైస్ ఎంత ఇచ్చినా మేము తీసుకుంటామని సెంట్రల్ సర్కారు అప్పటి నుంచి కూడా ఒకటే మాట అంటుంది. కానీ కేసీఆర్ సారే కేంద్రం మెడల్ వంచైనా సరే ఒడ్డు కొనేటట్టు చేస్తా, పంజాబ్లో న్యాయం తెలంగాణకి ఇంకొక న్యాయమా అని సెంట్రల్ సర్కారు మీద యుద్ధమే ప్రకటించిన ముఖ్యమంత్రి సారు ఆఖరికి అయితే మెట్టు దిగి ఓట్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించిండు. మరి కేసీఆర్ సార్ పట్టుబట్టిండంటే ఉడుంబట్టు లెక్కనే ఉంటుంది అని సారే చాలా సార్లు చెప్పిండు. మరి ఒడ్ల కొనుగోలు విషయంలో ఎందుకు వెనకడుగు వేసిండు కావచ్చు? సెంట్రల్ సర్కారుకు సారు భయపడి కొంటుండా, లేక రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్ల కోసం కొంటుండా అని తెలంగాణ రైతుల నడుమ నడుస్తున్న ముచ్చట. ఒడ్ల కొనుగోలు ముచ్చట్ల ఇవాళ చెప్పినట్టే ఆయాలనే చెప్తే అయిపోవు కదా సారు. యుద్ధం అంటివి, ధర్నా లాంటివి, నల్ల జెండా లాంటివి, కేంద్రం మీద దుమ్మెత్తి పోతివి, ఆఖరికి మళ్ళీ నువ్వే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఒడ్లు కొనుగోలు చేస్తుందని చెప్తివి. అంటే నువ్వు గిన్నె దినాలు చేసింది నీ రాజకీయ లాభం కోసమేనా సారు అని తెలంగాణ మహిళా రైతులు అడుగుతున్న ముచ్చట.